నా ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను దేవుడు నా కన్నుల ప్రతి బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు తన నిత్య మహిమకు క్రీస్తునందు నన్ను పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము నేను శ్రమపడిన పిమ్మట తానే నన్ను పూర్ణునిగా చేసి స్థిరపరచి బలపరచును సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో నాకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు నేను సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన నన్ను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును ఆయన నన్ను గూర్చి చింతించుచున్నాడు గనుక నా చింత యావత్తు ఆయన మీద వేయుదును నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదును నేను నడుచు మార్గం అంతటిలో నా దేవుడైన యహోవా నాకు తోడైయుండును ఉండును నేను అధైర్యపడను నా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాను గనుక క్షణమాత్రముండు నా చులకని శ్రమ నా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు దేవుని వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను సమాధాన కర్తయగు దేవుడు సాతానును నా కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కించును నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నాకు తోడయ్యుండును నేను ఆయన కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను నశించుపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా దానికంటే అమూల్యమైన నా విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నాకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును